ద్రాక్షారసము త్రాగు వారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను, సహవాసము చేయకుము, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును అంటున్నాడు. ఎందుకు? తాగేవాడికి నెక్స్ట్ కోరిక ఏంటో తెలుసా? తినాలి. తాగేవాడు ఏం తింటాడో మనందరికీ తెలుసు. తాగేవాడు ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి ఏం వండావు అంటాడు. అప్పుడు భార్య అంటది, వండటానికి నువ్వేమైనా తెస్తే కదా అంటాడు. మరి అంతే కదా, వండటానికి నువ్వేమన్నా తెస్తే కదా, వండటానికి నువ్వు తెస్తే కదా అంటే నేను తీసుకొస్తే వండుతావా? మొన్నిచ్చినవి ఏమైపోయాయి? అవతల మొన్నిచ్చాను కదా ఏమైపోయాయని? రోజు తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను కదా అంటే ఇచ్చినవన్నీ ఖర్చు పెడుతున్నావా? అప్పుడు భార్య లెక్క చెబుతుంది, మొన్నిచ్చినవి స్కూల్ ఫీజులకు కట్టాను, నిన్న ఇచ్చినవి ఇంటి రెంట్ కట్టాను, అంతకుముందు ఇచ్చినవి అంతకుముందు నీకే మందులు కొన్నాను, నీకే పెట్టాను, అంతకు మొన్నిచ్చినవి నువ్వే కదా, ఎవరో వచ్చారు మర్యాద చేయాలని తీసుకెళ్ళావు బయటికి, బంధువులు వచ్చారని నువ్వే కదా తీసుకుని వెళ్ళావు. అంటే నేను మాట్లాడుతా అంటే నాకు ఎదురు సమాధానం చెప్తున్నావు నువ్వు. ఆ సమాధానాలు సమాధానాలు కాదు. అసలు ఒక భార్య ఎలా ఉండాలో నీకు తెలుసు? అసలు నువ్వైతే తెలిసేది బాగా తెలుసా? భర్త కష్టపడి ఊగుతూ వచ్చాడంటే ఒక ముక్క ఏదో ఒకటి ఉండాలని. మరి మామిడికాయ ముక్కు నీకు తీసుకొని తిను అన్నా అనుకోడే, మామిడికాయ ముక్క ఎవడికి కావాలి? మరి ఏం కావాలి? చూసారా? ఇక లాభం లేదని నెక్స్ట్ ఏం చేస్తాడంటే, నేను వెళితే వండటం రెడీగా లేదని ఈయనే తెచ్చుకుంటాడు, ఈయనే తెచ్చుకుంటాడు, ఈయనే తెచ్చుకుంటాడు కదా. తాగడానికి నీ కూలీ అయిపోయింది, తినడానికి మిగిలిన ఆ కూలీ కూడా కాస్త అయిపోయింది. అందుకే తాగుబోతులు ఎప్పుడు అండి చింపిరి గుడ్డలతో ఉంటారు, తాగుబోతులు దరిద్రులు అయిపోతారు. ఎందుకు అంటే వారి సంపాదన అంతా ఒకటి తినడానికి, రెండవది తాగడానికి. అలానే తాగిరాడు, తాగడానికి నాకు కంపెనీ ఇచ్చేవాడు ఒకటి ఉండాలి, కంపెనీ ఇచ్చేవాడు ఒకటి ఉండాలి, వాడికి తిండి పెట్టాలి, వాడికి తిండి పెట్టాలి. ఇదిగో ఈ మధ్యలో ఇంకెవడన్నా కలిసిండు అనుకోండి, ఇంకెవడన్నా కలిసిండు, వాడికి తాగించాలి, వాడికి తాగించాలి. డబ్బులు ఎక్కడుంటాయి? ఇంకా డబ్బులు ఎక్కడుంటాయి? ఊగుతూ వస్తున్న నాన్నను చూసి పిల్లలు ఏమనుకుంటారు తెలుసు? ఈ కడుపు మీద చెయ్యేసుకుని ఉంటారు ప్రేమన వారులారా. మా నాన్న ఏదైనా తెస్తే తిందామని ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు అలా పనైపోతుంది, మా నాన్న ఏదో తీసుకొస్తాడని. ఆ నాన్న రాగానే ఆ బండి శబ్దం, ఆ సైకిల్ శబ్దం వినగానే కడుపు మీద చెయ్యేసుకునే పిల్లలు బోళ్ళంతమంది ప్రేమన వారులారా. ఏముంది వాళ్ళకి? పట్టడన్నం పెట్టలేకపోతున్నారా? పట్టడన్నం వాళ్ళకు పెట్టలేకపోతున్నారా? నీ ఇంట్లో ఏమున్నాయో ఏమి లేవో ఒక యజమానుడిగా నీకు తెలుసా? ఒక ఉప్పు ఉందా? ఒక కారం ఉందా? ఒక బియ్యం ఉన్నాయా? రేపు వండుకోవడానికి కూరగాయలు ఉన్నాయా? పిల్లలు కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా? ఎదిగిన ఆడపిల్లకి ఇదిగో చక్కటి వస్త్రాలు ఏమైనా ఉన్నాయా? ఒక తండ్రిగా ఒక బాధ్యతను విస్మరిస్తున్నాడు. తన కుటుంబమే తనకు ఎదురు తిరుగుతుందని భావించి ఇదిగో హేతువులు లేని గాయాలు ఈయనకి. ఆ రోజు ఏం చేస్తాడో తెలుసా? తాగిన మత్తులో నాకెదురు తిరుగుతున్నావని భార్యను కొడతాడు ప్రేమన వారలారా. ఇదిగో నీకు గాయాలు, నీ వలన నీ భార్యకి గాయాలు. తెల్లవారు లేచి బండెడు చాకరీ చేసుకుని పిల్లలను చూసుకోవలసిన ఆమెను కొడుతున్నప్పుడు ఆమె మంచం పడి, నువ్వు మంచం పడి పిల్లలు కళాశాలకు వెళ్ళగలరా, చదువుకోగలరా, మనశ్శాంతిగా ఇంట్లో ఉండగలరా?